ఐఏఎస్లకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట ప్రభుత్వం ఉంది అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అనేక సమస్యలను లేవనెత్తినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కృష్ణా జలాల్లో జరిగిన వారాహి యాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను వివరించిన పవన్ వైకాపా అరాచకాలకు చరమాంకం పలకాల్సిన అవసరం ఉందన్నారు. నీటి సమస్య చాలా బాధ కలిగించింది. చాలా మండలాల్లో తాగడానికి కూడా నీటి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. కైకిలూరు వచ్చి మరీ 2 బిందులు 3 బిందులు నీళ్లు తెచ్చుకుని వెళ్ళే పరిస్థితి ఉందని తెలియజేశారు నాకు. అలాగే దాదాపు 17,000 టన్నులు విష పదార్థాలు వ్యర్థాలు చేసిన కొల్లేడు సరస్సుకని, అలాగే ఆ కాంటూర్ విషయంలో కూడా అసలు స్పష్టత లేకుండా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంటూర్ పరిస్థితి కూడా మారిపోతా ఉంది. విపరీతమైన అక్రమాలు ఉన్నాయి రొయ్యల చెరువులు అని చెప్పేసి కొల్లేరు నీటి సరస్సు సంబంధించి. ఈ సమస్యలతో పాటు బాగా బాధ కలిగించింది కాంట్రాక్ట్ ఉద్యోగులది. మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మండల అకౌంటెంట్గా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న శ్రీ రమణ గారు 3 నెలలు దాటి కూడా 4 నెలలు వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు జీతాలు ఇవ్వలేదు అని, దానివల్ల అతనికి ఇంటి అద్దె చెల్లించలేకపోవటం, అలాగే స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టలేకపోవటం, దీని మీద బాగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇంటి యజమాని అలాగే పిల్లలకి స్కూల్ ఆటో ఛార్జీలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయి గత 3 నెలలుగా జీతాలు రాక, ఇలాంటి పరిస్థితులు ఇంటి యజమాని వచ్చి గత 4 నెలలుగా అద్దె కట్టాల్సిందని ఆయన కూడా గోల్ చేయడంతో కనీస అవసరాలు కూడా తీర్చుకోవడానికి డబ్బులు లేవని చెప్పి పేపర్లో ఒక తన రాసి మనస్తాపం చెంది నేను పురుగుల మందు తాగి ఇంటి వద్దనే నిన్న తుదిశ్వాస విడిచాను. బాధ కలిగించింది. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఎలా జీతాలు ఇవ్వట్లేదో వీళ్ళకి కూడా రాష్ట్రాన్ని నడిపే కీలకమైన ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులకు కూడా ఈ 20 నెల దాటిన తర్వాత 20 రోజులకు కానీ ఉద్యోగాలు రావట్లేదు. అలాగే ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా నా రికార్డ్ ఆయన చెప్పింది ఆయన పెన్షన్ సరైన టైంకి రావట్లేదు, ఇరాటిక్గా వస్తుందనేది ఆయన చాలా బేసిక్ కంప్లైంట్ చేశారు. ఎంత స్థితిగా వెళ్ళిపోయిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇంత ఇన్ఎఫిషియెంట్ ప్రభుత్వం, ఇంత ఇన్ఎఫెక్టివ్ ప్రభుత్వం, దానితోడు మిగతా పార్టీలు ఈ సమస్యలు లేవనెత్తే వాళ్ళ మీద దాడులు, అలాగే ఏమాత్రం కొద్దిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద హయ్యెస్ట్ ఈ సెడిషన్ కేసెస్ని రికార్డ్ చేసిన స్టేట్గా నమోదు చేసిన స్టేట్గా ఆంధ్రప్రదేశ్ తెలుస్తూ ఉంది. ఈరోజుకి ముఖ్యమంత్రి వీటన్నిటి విషయం మీద ఏ రోజు కూడా జనసేన పార్టీ ఇన్నిసార్లు ఇన్ని సంవత్సరాల్లో మేము ఎన్ని ప్రెస్ మీట్స్ పెట్టాం, మేము ఇంటరాక్ట్ అయ్యాం, నాట్ ఈవెన్ బీయింగ్ చీఫ్ మినిస్టర్ నాట్ ఈవెన్ 1 ప్రెస్ మీట్. ఇది ఇంత ఇతనికి జవాబుదారీతనం లేదు. అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించిన జీతాలని ప్రత్యేకించి అది వైలే వాళ్ళ జీతాలు కూడా దారి మళ్లించేశారు. ఇది కాన్స్టిట్యూషన్ వయలేషన్, రాజ్యాంగ ఉల్లంఘన అనేది వీళ్ళ సహజ గుణం అయిపోయింది మన ఈ వైసీపీ వాళ్ళది.